ఎన్నికల్లో గెలిచేందుకు ప్రతిపక్షాలు అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నాయని హోంమంత్రి నాని నరసింహారెడ్డి మండిపడ్డారు. తెరాస చేపట్టిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కూటములు ఏర్పాటు చేసుకున్నా ప్రజలు గులాబీదండునే గెలిపిస్తారని పేర్కొన్నారు. ఎన్నికలను ఆపేందుకు విఫల యత్నాలు చేస్తున్నారని, బతుకమ్మ చీరలను అడ్డుకున్నారని నాయని ఆరోపించారు. కాంగ్రెస్ కు తెలుగుదేశానికి నిజంగానే జనం ఉంటే ఓట్లుంటే ఇండివిజువల్ గా పోటీ చేయండి, మీకు సత్తేందో తెలుస్తుంది. మిగతా పార్టీలు కూడా ఇండివిజువల్ గా పోటీ చేయండి. వాడు రేవంత్ రెడ్డి గాడు బచ్చగాడు, అడగోలుగా మాట్లాడతాడు, కేసీఆర్ పట్టించుకుంటలేడు, అమరవీరులను కొదండరాం కూడా అట్లే మాట్లాడతాడు. అమరవీరులు అమరవీరులను ఓట్లు దొబ్బుదామని చూస్తున్నారు. అమరవీరులంతా తెలివి తక్కువలు కారు. పిసిసి ప్రెసిడెంట్ అంట ఓ ముఖ్యమంత్రిని పట్టుకొని బట్టేబాజ్ అంటావా? హౌసింగ్ లో కుంభకోణాలు చేసి డబ్బులన్నీ కాజేసినావు. అవన్నీ కుంభకోణాలు మేము అవసరం అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎన్నడో జైల్లో పెట్టేవాళ్ళం. మీరు అధికారం కావాలంటే మీరు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేస్తే ఎలా మీ చేతుల్నే అధికారం పెట్టేవాళ్ళు, మాకు వచ్చేదే కాదు.